సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే శోభా సత్తన సమక్షంలో చేరిన గంగానగర్ వాసులు. ఆర్థిక నేరాలను అరికట్టేందుకై బ్యాంకర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, సిపి సజనార్ విజ్ఞప్తి. సైబర్ నేరాల విషయంలో బ్యాంకింగ్ సంస్థలు పోలీస్ సమన్వయంతో పనిచేయాలి. ఒకే వ్యక్తి పేరుపై ఎక్కువ ఖాతాలుంటే దృష్టి సారించాలి, సజనార్ సూచన. టీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై రామగుండం టాస్క్ ఫోర్స్ డేగగన్ను. వసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమూరు ఎస్సీ కాలనీలో 85 క్వింటాల టీడీఎస్ రైస్ పట్టివేత. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు సాగునీరు తాగునీరు కై చేస్తున్న అపర భగీరథ కృషికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో వేలాది మంది చేరుతున్నారని, ఈరోజు గంగానగర్ నుంచి వచ్చిన యువకులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషమని ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేస్తున్నారని, తెలంగాణలో ఒక్క ఎకరం భూమి కూడా నీరందకపోయే పరిస్థితి లేదని, అలాగే పల్లెల్ని ఆర్థికంగా ఎదిగించడానికి ఎన్నో ప్రణాళికలు చేపట్టి అమలు పరుస్తున్నారని అన్నారు. ఈరోజు గంగానగర్ పెద్దలు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి మరో భగీరథుడిగా పేరు పొందాడని కొనియాడారు. ఈ చేరికకు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు గుంపుల ఓదలి యాదవ్ నాయకత్వం వహించారు. ఎమ్మెల్యే న్యూ క్యాంప్ కార్యాలయంలో గంగానగర్ వాసులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండగప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. సాలెపల్లి నుండి గంగానగర్ నుండి చాలా మంది యువకులు పెద్దలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చాలామంది ఎక్కడైనా కానీ పెద్దలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్న పనుల గురించి, ప్రతి పల్లె సంపన్నంగా ఉండాలి, పల్లెలన్నీ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఆర్థిక పరిపుష్టి కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు యాదవులకు మత్స్యకారులకు ప్రతి కులం వాళ్లకు ఏ వృత్తి చేస్తే వాళ్ళు ఎదుగుతారో వాళ్ళకు సంబంధించిన సహకారాలు అందిస్తూ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంచు ఏ ఒక్క ఎకరా భూమి కూడా మరి పంట పండించకుండా బీడుగా ఉండొద్దు అనే ఉద్దేశంతో కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపట్టడం, అదేవిధంగా ప్రత్యేక మన ప్రాంతం లోపల కాళేశ్వరం ప్రాజెక్టుతో మరి దాదాపుగా 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం కానీ, 250 కిలోమీటర్ల దూరం ఎప్పుడు కూడా గోదావరి కారులో 365 రోజులు నీళ్ళుండే విధంగా, మన ప్రాంతంలో ప్రతి చెరువులో 325 రోజులు నీళ్ళుండే విధంగా ఏ చర్యలైతే మనం చేపడుతున్నామా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకి, దాంతో ఈ ప్రాంతంలోనే కొంత మార్పు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యవసాయం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందో అందరికీ చేతిండే పని ఉంటుంది. ఆ తర్వాత దానికి అనుబంధంగా ఉన్న అన్నీ కూడా అభివృద్ధి చెందడం, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈరోజు 1000 కోట్లతోటి దాదాపు 30000 కోట్లతోటి రోడ్లు వేసుకుంటున్నాం. సీమాంధ్ర ప్రాంతంలో 200 కోట్లు సంవత్సరానికి గతి లేకుండే మనకు ఈరోజు వైద్యశాలలన్నీ కూడా బాగా గవర్నమెంట్ వైద్యశాలలన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో పనిచేసేటట్టుగా వాటిని తీర్చిదిద్దడం, ఏ ఇబ్బంది ఉన్నా బీదలు గవర్నమెంట్ హాస్పిటల్లో అతి ఉన్నతమైన సేవలు అందే విధంగా ట్రీట్మెంట్ దొరికే విధంగా ప్రయత్నాలు చేయడం, ఎడ్యుకేషన్లో దాదాపు 600 రెసిడెన్షియల్ స్కూల్స్ మనం కట్టుకోవడం, ఇంకా బీసీలకు వచ్చే సంవత్సరం ఇంకొక 110 బీసీ స్కూల్ పెట్టుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడం, ఈ రకంగా ఎన్నో రకాలుగా అన్ని రంగాల్లో విద్య కానీ వైద్య కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ప్రతి లైన్లో ఈరోజు అభివృద్ధి చెందుతుంది. మంచినీటితోటి 70 రోగాలు పోతాయి, 46000 కోట్లు పెట్టి వాళ్ళ మెషిన్ కలుగుతారు, ప్రతి ఇంటికి నిలిచే కార్యక్రమం చేపట్టడం, దీంతో అందరూ ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు. తప్పకుండా పార్టీ బలోపేతానికి మీ అందరూ సహకరించండి, పార్టీ ఎప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది. మనందరం కష్టపడి ఈరోజు ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ తీసుకొస్తుందో ప్రణాళికలు
అవి అర్హులైన వాళ్ళకు చేరే విధంగా, దాని లాభాలు పొందే విధంగా, ఇంకా ఎక్కడైనా ఇంకా చేయాల్సిన పనులు ఉంటే ఆ పనులను కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ప్రణాళికలు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని మరొకసారి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు, పెద్దలందరికీ కూడా, ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా పెద్దలు కేసీఆర్ తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్గా మీ అందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాద్ సిపి విసి సజ్జనర్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ బ్యాంకుల డీజీఎంలు, జీఎంలు, ఏజీఎంలు, ఇతర అధికారులతో సమావేశమై ఆర్థిక నేరాలను అరికట్టడంలో ఏటీఎం సెంటర్లో గట్టి సెక్యూరిటీ బందోబస్తు అంశాలపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపి మాట్లాడుతూ బ్యాంకర్లు ఎప్పుడూ బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఏటీఎంల వద్ద పూర్తి సెక్యూరిటీని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిఘా ఎప్పుడు ఉండేలా చూడాలని సూచించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ తరుణంలో ఇటు పోలీస్ అధికార యంత్రాంగం, అటు బ్యాంకింగ్ అధికార యంత్రాంగం
ఈ నేరాలను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని, నిపుణుల కమిటీలు వేయాలని, అలాగే బ్యాంకుల సమస్యలను తెలుసుకుని పరీక్షించేందుకై పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తున్నామని తెలిపారు. బ్యాంకర్లు కూడా ఒక నోడల్ ఆఫీసర్ను నియమించి సైబర్ నేరగాళ్లను ఆటలు కట్టించాలని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ జానకి షర్మిల మాట్లాడారు. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం రాజ్కుమార్ గుప్తా మాట్లాడుతూ కేవైసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి సజనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, టీసీపీ క్రైమ్ డాక్టర్ జానకి షర్మిల, బాలనగర్ డీసీపీ వై సాయిశేఖర్, శంషాబాద్ డీసీపీ పివి పద్మజ, డీసీపీ అడ్మిన్ అనసూయ, సతానియల్ నరసింహ, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, రవీంద్ర ప్రసాద్ డీసీపీ, ఏసీపీలు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేమ్నూర్ ఎస్సీ కాలనీలో పక్కా సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ రైస్ను ఏసీపీ విజయసారథి సిఐ సరిలాల్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్ టీం అంటేనే, అందులో ఏసీపీ విజయసారథి మాస్టర్ ప్లాన్ అంటేనే ఈ ప్రాంతంలోని అవినీతి, అక్రమార్కులకు, దౌర్జన్యకారులకు, కల్తీ వ్యాపారుల గుండెల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ కంటే వేగంగా భయమిస్తుందన్నది నగ్న సత్యం. ఈ నేపథ్యంలో చక్కటి నీతిమయమైన సమాచార వ్యవస్థను, గూఢచారులను తనదంటూ ప్రత్యేక శైలిలో ఏర్పాటు చేసుకుని పక్కా సమాచారంతో పకడ్బందీ నిందితులను పట్టుకోవడంలో ప్రథముడిగా పేరొందుతున్న ఈ టీం వేమునూరులోని ఎస్సీ కాలనీలో 15 క్వింటాళ్ల అక్రమ పీడిఎస్ బియ్యం రవాణను పట్టుకోబోయి ఏకంగా 85 క్వింటాళ్ల పీడిఎస్ రైస్ నిల్వలను ఛేదించిన ఏసీపీ సిఐ సరిలాలకు పౌర సమాజం కృతజ్ఞత తెలుపుతుంది. వేమునూరు అక్రమ పీడిఎస్ రైస్ నిందితులు చింతల నర్సయ్య, చింతల కనకమ్మ, వానరాశి నరేష్, చింతల రాజు, మోటం మహేష్, మోటం ప్రభాకర్, మోటం సురేష్ అను వారందరూ ఒక ముఠాగా ఏర్పడి పేదల బియ్యాన్ని అక్రమంగా తరలించే దందాను కొనసాగిస్తూ పాపం అడ్డంగా టాస్క్ ఫోర్స్ టీం దొరికిపోయారు. ఈ రైస్ను, నిందితులను బసంత నగర్ పోలీస్ స్టేషన్లోకి అప్పగించారు. ఈ దాడుల్లో సిఐ సరిలాల్, సిబ్బంది సదానందగౌడ్, నిజాంపేట్ శంకర్, రవికుమార్, మహేందర్, చంద్రశేఖర్, సదానందములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సోమ సత్రం సమక్షంలో చేరిన గంగానగర్ వాసులు. ఆర్థిక నేరాలను అరికట్టేందుకై బ్యాంకర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, సిపి సజనార్ విజ్ఞప్తి. సైబర్ నేరాల విషయంలో బ్యాంకింగ్ సంస్థలు పోలీస్ సమన్వయంతో పనిచేయాలి. ఒకే వ్యక్తి పేరుపై ఎక్కువ ఖాతాలుంటే దృష్టి సారించాలి, సజనార్ సూచన. పీడిఎస్ రైస్ అక్రమ రవాణాపై రామగుండం టాస్క్ ఫోర్స్ డేగకన్ను. బసంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమూరు ఎస్సీ కాలనీలో 85 క్వింటాల పీడిఎస్ రైస్ పట్టివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.